ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోయొక్క చెక్కతో నేరెన్నంట చందంగానే నడుస్తుంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ అడ్డుపెట్టి భారత్కి చెక్ పెట్టాలనుకుంది చైనా. అదే సమయంలో చైనా ఏం చేస్తుంది, మన ఎగువన జల ప్రాజెక్టులు కట్టి, అంటే రిజర్వాయర్స్ కట్టి దాన్ని జలయుద్ధం చేయడానికి, భవిష్యత్తులో ఎప్పుడన్నా గనక అంటే వాళ్ళకి పవర్ సప్లైకి ఉపయోగపడుతుంది. రెండోది, ఎప్పుడైనా మనల్ని దెబ్బగొట్టాలనుకున్నప్పుడు ఒక్కసారిగా నీళ్లు రిలీజ్ అయితే ఈశాన్య రాష్ట్రాలకు వరదలు. మొన్న ఈ మధ్యన అస్సాం ముఖ్యమంత్రి కూడా చెప్పారు, వచ్చిన వరదలు చైనా కావాలని చేసింది అన్నటువంటిది. సరే, ఆ చైనా మిత్రుడైనటువంటి పాకిస్తాన్ని మనమైతే ఎప్పుడూ స్నేహంగా చూసేవాళ్ళం, కానీ వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తూ వచ్చారు. వాళ్లతో అసలు అలిఖిత ఒప్పందం లాంటిది ఒకటి నడిచింది. ఏంటంటే అక్కడ నుంచి మన దగ్గర నుంచి వెళ్ళే వాటర్ వాళ్ళు ఫ్రీగా వాడుకుంటారు, మనం మాత్రం ప్రాజెక్ట్ కట్టకుండా కూర్చున్నాం. దానికి అప్పట్లో బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ దగ్గర మన నెహ్రూ గారు సంతకం పెట్టడంతో జరిగిపోయి ఇప్పటిదాకా సాగుతుంది. ఇప్పుడు దాంట్లో దాని టైం పూర్తయిపోయింది. ఆ నేపథ్యంలో అనఫీషియల్గా కాదు అఫీషియల్గా ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఫార్మల్గా పాకిస్తాన్కి ఒక నోటీస్ జారీ చేసింది. ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని మోడిఫై చేస్తున్నాం అన్నటువంటిది. దాని ప్రకారం ఏదైతే మోడీ 3.0 కీలకమైనటువంటి నిర్ణయం, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టుకుంటాం, మనం నీళ్ళు వదిలితేనే పాకిస్తాన్కి నీళ్ళు వెళ్తాయి. వాస్తవంగా పాకిస్తాన్లో ఇవాటికి కూడా సర్వైవ్ అవుతున్నారంటే సింధు ప్రాంతంలో వచ్చేటటువంటి పంటల వలనే. సింధు ఏరియా వాస్తవంగా పాకిస్తాన్ మొత్తమే ధనవంతమైన ఏరియా, ఎందుకంటే నీళ్లు మన దగ్గర నుంచి వెళ్ళేటటువంటి ఇండస్ వాటర్ ఆ ప్రాంతానికి వెళ్ళటం వలన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయంలో అద్భుతంగా సక్సెస్ సాధించి అవి అమ్ముకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాటర్కి మనం రిజర్వాయర్ కట్టేస్తే మనం వదిలినప్పుడే అక్కడికి వెళ్తుంది, లేదా మనం పవర్ ప్రొడక్షన్ చేసుకుని వదిలినప్పుడే అక్కడికి వెళ్తుంది. ఇది రెండు కోణాల్లో, ఒకటి మనం పవర్ ప్రొడక్షన్కి వాడుతూ వాళ్ళ నీళ్ళకి వాళ్ళకి ఇస్తాం, అదే సందర్భంలో అవసరమైతే కనుక భవిష్యత్తులో చైనా వ్యవహార తరహాలో మనకే ఉపయోగపడుతుంది అన్నమాట. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలాగైనా ఆపడానికి ఓ పక్కన పాకిస్తాన్ సర్వశక్తులు వడ్డుతోంది.